మించిన మేధావి మరెవరూ లేదని భావిస్తుంటుంది అమెరికా. అట్లాంటి అమెరికా పెద్ద పెద్ద రాంగ్ స్టెప్స్కి సజీవ సాక్ష్యం సౌదీ అరేబియా అరబ్ కంట్రీస్ విషయంలో జరిగినటువంటి ఫెయిల్యూర్. తనని నమ్మినటువంటి యూరప్ దేశాలని ఆర్థిక సంక్షోభంలో నెట్టేసింది. తనని నమ్మిన ఉక్రెయిన్ని రోడ్డును పడేసింది. ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడిని నమ్ముకున్న జనం వీధుల పాలైనటువంటి పరిస్థితి. ఏం సాధించింది అది? తను లాభం సంపాదించుకుంది, ప్రపంచాన్ని నాశనం చేసి. అదే అమెరికాని ఏ ఆంక్షలు అయితే ఎదుర్కొంటుందో రష్యా ఫుట్బాల్ ఆడిస్తోంది. ఇప్పుడు తాజాగా చూడండి, అక్కడ ఏదైతే ఫుట్బాల్ వాళ్ళ బాస్కెట్బాల్ ప్లేయర్ని విడుదల చేసి మర్చెంట్ ఆఫ్ డెత్ అని పేరు పడ్డటువంటి ఆయుధ వ్యాపారి పుతిన్కి అత్యంత సన్నిహితుడు విడిపించుకుంది. ఇప్పుడు అదే బైడెన్ మీద తీవ్ర ఆగ్రహం, ట్రంప్ నేరుగా దాన్ని అస్త్రంగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏకంగా ఏది జర్మనీని ఉదాహరణగా చూపెట్టి జర్మనీలో ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టమని చెప్పేసి అడిగితే జర్మన్ ప్రభుత్వం ఒప్పుకోలేదు, కానీ పుతిన్ బైడెన్ వచ్చేటప్పటికి ఒప్పేసుకున్నాడు. చివరికి హాలీవుడ్ సినిమాలే తీసినటువంటి ఒక ఉన్మాది అయినటువంటి మర్చెంట్ ఆఫ్ డెత్ అనేటువంటి పేరు పడ్డటువంటి వాడినేమో వదిలిపెట్టేయడం ఏంటి, పాలనీలన్ని వదిలిపెట్టమని అడగాల్సింది పోయి బాస్కెట్బాల్ ప్లేయర్ కోసం క్రిమినల్ని వదిలిపెట్టేయడం ఏంటి, మన గూఢచారినేమో వాళ్ళకి అప్పచెప్పడం ఏంటి, బ్రిట్ని ఎల్జీబీటీ కమ్యూనిటీ ఉంది డెమోక్రాట్స్ ఓట్ల కోసం అని చెప్పేసి, అంటే డెమోక్రాట్స్లో బాగా పలుకుబడి ఉంది బ్రిట్ని మీదన, ఆవిడ ఎల్జీబీటీ కూడా కావడంతో ఆమెకి అవకాశం ఇచ్చి ఓట్ల కోసం అని చెప్పేసి అమెరికా రక్షణకి కీలకమైనటువంటి వ్యక్తిని వదిలిపెట్టేశారు అంటూ ట్రంప్తో పాటుగా అమెరికన్స్ అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బ్రిటిష్ ఇక్కడ పాలనీలన్ని వదిలిపెట్టడం పట్లన. అదే సందర్భంలో విక్టర్ బౌల్ని ఎవరైతే ఈ మర్చెంట్ ఆఫ్ డెత్ అంటారో పుతిన్కి సంబంధించినటువంటి సన్నిహితుడిని వదిలేయడం పట్లన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపున కర్నల్ వాదిమ్ క్రాసికోవ్, ఇతను జర్మనీలో ఉన్నాడు, ఇతను రష్యా తరపున గూఢచారి, ఇతన్ని జర్మనీ అరెస్ట్ చేసింది. అతన్ని విడిచిపెట్టమని చెప్పి రష్యా అడిగితే విడిచిపెట్టలేదు. ఇది గుర్తు చేస్తున్నారు ట్రంప్ బ్యాచ్.